पद्मश्री गजम गोवर्धन गारी गौरवनी शासन मंडली सभ्यु माजी मंत्रिवर्यु एल रमणन गारु वरंगल मेयर गारु श्रीमती गुंडु सुधारानी गारु वेदिक पैन उन्ना यादगिरी गारु अंजन्न गारु इतर पेद्दलंदरिकी पेर पेरना अदे विधंगा ई रोजु ई आर्ट गैलरी प्रारंभोत्सवानिकी विचेसिन चेनेत अभिमानुलंदरिकी चेनेत कलाकारुल्नि कडुपुलो पेट्टुकोनि चूसुकुंटुन्न मरी कलाभिमानुलंदरिकी कूडा హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళలో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నదించిన వారిలో ముఖ్యులు ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్రో అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతో మంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా, లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమానివ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారం.